ఈడీ విచారణకు హాజరుపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. నిన్న హైకోర్టులో పిటిషన్ వేశానని, రేపు పిటిషన్ బెంచ్ మీదకు వస్తుందని చెప్పారు. అయితే ఇవాళ ఈడీ విచారణకు వెళ్లాలా వద్దా అన్న దానిపై తన న్యాయవాదులతో చర్చిస్తానని, వాళ్లు ఎలా చెప్తే అలా చేస్తానని పేర్కొన్నారు. నేరుగా హాజరు కావాలన్నా అటెండ్ అవుతానని, ఎవరినైనా పంపి లేఖ ఇవ్వాలన్నా ఇస్తానని వెల్లడించారు రోహిత్ రెడ్డి. మేము ఈ కేసు అసలు ఈడీ పరిధిలోకి రాదు అని హైకోర్టులో రిట్ దాఖలు చేయడం జరిగింది. ఆ రిట్ కి సంబంధించిన కేసు రేపు బెంచ్ పైకి రాబోతా ఉంది. ఇప్పుడు ఈ రోజు నన్ను ఈడీ మళ్లీ విచారణకు రమ్మన్నది కాబట్టి నేను ఇప్పుడు మా న్యాయవాదులతో మీటింగ్ కి వెళ్లబోతా ఉన్నాను. నేను ఆ మీటింగ్ కి వెళ్లిన తర్వాత వాళ్ళు ఏది డిసైడ్ చేసి నాకు ఏది సూచిస్తే దాని మేరకు ఒకవేళ వాళ్ళు నన్ను పర్సనల్ అపీరెన్స్ అవ్వమంటే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. లేదు రిప్రజెంటేటివ్ తో లెటర్ పంపించాలంటే దానికైనా సిద్ధంగా ఉన్నాను. లేదు ఈమెయిల్ పంపిద్దామా అనేది మేము నిర్ణయం తీసుకోబోతా ఉన్నాము. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకటి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారము ఈ కేసు దేనికి సంబంధించింది అనేది చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసినారు. దాంట్లో ఎటువంటి ప్రొసీడ్స్ అండ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గానీ ఎటువంటి మనీ లాండరింగ్ గానీ ఈ కేసులో జరగలేదు. అయినప్పటికీ కూడా మరి ఈడీ ఏ రకంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అనేది ఎవరికి కూడా అంతుపట్టని విషయము. దీన్ని మేము న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. అటు ఎమ్మెల్యేలకు ఎరా కేసులో నిందితుడు నందకుమార్ ను చెంచల్గూడ జైల్లో రెండో రోజు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ రెడ్డి అభిషేక్ ఆవలాతో ఏ విధంగా పరిచయాలు ఉన్నాయనే దానిపై స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి లావాదేవీలు జరిగాయనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.